మున్సిపల్ కార్పొరేషన్ లో సాయి బజార్ పేరిట టెండర్ను ప్రకటన చేసింది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ సాయి బజార్ టెండర్ల వల్ల అనేక అన్యాయాలు అక్రమాలు పాల్పడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి గతంలో కూడా ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ అప్పటిన కమిషనర్ గారు అలా ఏం చేయం మేము నిబంధనల విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినట్లయితే వారు టెండర్ను రద్దు చేస్తామని చెప్పి మాటిచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఆ విధంగానే అక్రమంగా వసూలు పాల్పడ్డారు. అంతేకాకుండా నిబంధనల విరుద్ధంగా తాయి బజార్ టెండర్లో ఉన్న విషయం ఒకటైతే 10 రూపాయలు 20 రూపాయలు మించి కూడా తాయి బజార్లో వసూలు చేయొద్దని చిరు వ్యాపారుల దగ్గర ఉంటుంది. కానీ వీళ్ళు టెండర్ దక్కించుకొని అక్రమంగా టెండర్ దక్కించుకొని ఆ ముడుపులు ముట్టి ముఠయేపి టెండర్ దక్కించుకొని ఈరోజు 50 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కూడా తాయి బజార్ టెండర్ దక్కించిన వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపైన అనేక సార్లు కూడా కమిషనర్ గారిని దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఇలాంటి చర్య కూడా తీసుకోలేదు. కాబట్టి చిరు వ్యాపారులు ఎండకు వానకు చలికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసుకొని పొట్టకూటి కోసము పనిచేసుకుని రిక్షా అనేక చిరు వ్యాపారుల దగ్గర రుబాబుగా అజమాయిషి చెలాయించి ఇస్తారా సస్తారా అన్న కాన్సెప్ట్లో అక్రమంగా డబ్బులు వసూలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వము పేద పెద్దల ప్రభుత్వం అనేటువంటి చెప్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ గారు ఒకటే మేము కోరుకునేది ఒకటే ఏమిటంటే ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలు చేసుకుంటా లక్షలు ఆదాయం వచ్చే మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి అనేక గండి కొడుతున్న పరిస్థితుల్లో అవి పక్కన పెట్టి టీ పాస్ను బీ పాస్ను నిర్మాణాల కోసం అవన్నీ తుంగలో దొక్కి ఆదాయం వచ్చే పనులు పక్క పెట్టి చిరు వ్యాపారులు చెప్పులు కుట్టుకునేవారు పనులు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న ఐస్ క్రీమ్ బండి చిన్న టీ కొట్టు వీళ్ళ దగ్గర 50 రూపాయలు వసూలు చేయడము ఎంతవరకు న్యాయం ఇది? మీరు మున్సిపాలకి అభివృద్ధి కావాలి మున్సిపాలకి ఆదాయం కావాలంటే ముందు ఈ అక్రమ నిర్మాణాలు ఆపండి. అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించుకుంటా అక్రమ నిర్మాణాలు డబ్బులు తీసుకొని ముడుపులు తీసుకొని సక్రమ నిర్మాణాలుగా మార్చుకుంటా అవి కోట్ల ఆదాయం వచ్చే మున్సిపల్ ఆదాయం గండి కొట్టుకుంటూ ఈరోజు తాయి బజార్ పేరుతోటి 10 రూపాయలు 20 రూపాయలు మున్సిపాలకి ఆదాయం అవసరమా? ఆ కరోనా పరిస్థితుల్లో వాళ్ళు దిక్కు లేక ఎక్కడ ఉపాధి లేక ఏదో కూరగాయలు అమ్ముకోనో ఏదో అమ్ముకొని వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ దగ్గర రౌడీ లెక్క 1,050 రూపాయలు 100 రూపాయలు వసూలు చేయడము ఎంతవరకు న్యాయం? కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బోడుపల్లి మున్సిపల్ నుంచి ఒకటే కమిషనర్ గారిని మేయర్ గారిని ఒకటే కోరుకుంటుంది, ఖచ్చితంగా టెండర్ రద్దు చేయాలి. ఈ తాయి బజార్ టెండర్ రద్దు చేసి మీరు అంత అవసరం ఉంటే మీరు సంవత్సరానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఇవ్వండి. ఎవరైతే పర్మనెంట్గా వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకి లైసెన్స్ ఫీజు ఇవ్వండి. అంతేగాని ఈ విధంగా గుండాల చేతికి టెండర్లు అప్పచెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళకి మీ లైసెన్స్ ఫీజు అప్పచెప్పి వారు ఊరి మీద పడి దోచుకుంటే మాత్రము ఊరుకునే లేదు. టెండర్ దక్కించుకున్నంత మాత్రాన గొప్ప కాదు, ఖచ్చితంగా టెండర్ రద్దు చేయాలి. మేము మాత్రం ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ఎవరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇయ్యొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది. ఖచ్చితంగా కష్టపడి పనిచేసుకుంటే వాళ్లకు 30 ఈ నెల 30 తారీఖు 30వ తేదీ నాడు టెండర్ను వెంటనే రద్దు చేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కమిషనర్ గారిని కోరుకుంటుంది, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అవుతుంది. ఈ టెండర్ మాత్రం రద్దు చేయాల్సిందే కోరుకుంటాము. భారత్ మాతాకి జై.